సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మండలం జిల్లెలగడ్డలోని గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో మరియు కళాశాలలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గిరిజన సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు. నాయకుడు శివరాజ్ నాయక్ మాట్లాడుతూ ప్రిన్సిపాల్ ఉపాధ్యాయులు సమయపాలన పాటించలేదని, విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించడం లేదని ఆరోపించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, హాస్టల్ వార్డులను సస్పెండ్ చేయాలని కోరారు. ఉన్నటువంటి సిబ్బందిని, టీచర్లను తక్షణమే తొలగించాలని చెప్పేసి మేము గిరిజన సంఘాలుగా డిమాండ్ చేస్తాము. అదేవిధంగా ఈ హాస్టల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం ఇలా అందుబాటులోకి రావడం లేదు. విద్యార్థులకు సరిపడేటువంటి కర్రీస్ కానీ ఇతర రకాలటువంటి కూరగాయలు అన్నీ కూడా నాణ్యమైనవి పాటించడం లేదు. అదేవిధంగా మాత్రమే ఉంటున్నారు. ఈ ఇద్దరు కూడా రెగ్యులర్ రాకపోవడం వల్ల హాస్టల్లో శానిటైజర్లు క్లీన్ చేయలేక, బాత్రూమ్స్, టాయిలెట్స్ క్లీనింగ్ లేక విద్యార్థులు చాలా అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితున్నటువంటి ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం మూలంగానే హాస్టల్లో విద్యార్థుల పరిస్థితి ఈ విధంగా అద్వాన తల్లిదండ్రులతో అందరిని కలుపుకొని గిరిజన సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టి సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు పోరాడతాం చెప్పేసి హెచ్చరిస్తాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.